ఒకటి ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఫోన్ లో మాట్లాడారనైతే తెలుస్తాం. అంటే అధికారిక ప్రకటన అయితే ఏం రాలే. మామూలుగా అయితే ప్రతిదీ ఒక లేఖ విడుదల చేసేస్తారు ముందు ఆయన పేరు మీదే. వచ్చినందుకు ధన్యవాదాలు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక లేఖ వస్తుంది. అటువంటిది అయితే రాలేదు, అఫీషియల్ గా అయితే రాలేదు. అది వ్యక్తిగతం కదా, రాజకీయ పరంగా అయితే గనక ఇస్తారు వ్యక్తిగతం కాబట్టి ప్రకటన ఏమి లేదు నెంబర్ వన్. ఇంకోటి బయటకు వచ్చేసాక ఇంకా బహిరంగ లేఖలు అనవసరం కదా, మొన్నటిదాకంటే లోపల ఉన్నారు కాబట్టి ప్రెస్ నోట్ గా అవలేదు. రెండవది వచ్చేటప్పటికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఏది చంద్రబాబు గారు బయటికి రావడాన్ని హర్షిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ అయిపోయింది. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, బాబు గారు బయటికి రావాలన్న మా ఆకాంక్ష కూడా నెరవేరింది, ప్రజల కోరిక మేరకు వేలాది మంది కోరిక మేరకు వచ్చారు బయటికి అని కూడా ప్రెస్ నోట్ ఆయన సంతకంతోనే వచ్చేసింది. మనోహర్ గారు రిలీజ్ చేశారాబట్టి అది అయిపోయింది. తర్వాత ఈయన విడిగా కూర్చుంటాం, విడిగా ఫోన్ అయితే మాట్లాడారు. ఈ లోపు ఆయన ఏఐజీ హాస్పిటల్, ఇంకోటి ఈయనేమో వరుణ్ తేజ్ పెళ్లి కట్టి వెళ్ళటం వచ్చిందే మొన్న, ఇంకోటి వచ్చిన దగ్గర నుంచి ఈ గొడవ సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి కలుస్తారు కూడా, ఇంటి దగ్గరికి వెళ్ళి కలుస్తారు, అది ఆటోమేటిక్ గా నడుస్తుంది. ఏ గ్యాప్ లేదు అక్కడైతే, ఏ పెద్ద వ్యూహం అయితే లేదు. రాజకీయ కారణాలు ఏం లేవా, రాజకీయ వ్యూహాలు ఏం లేవా. తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళు ఆల్రెడీ టీడీపీ అక్కడ కాంగ్రెస్ కే ఓటు వేయాలని